ప్రతి స్త్రీ కూడా జ్ఞానవంతురాలై తన కుటుంబాన్ని సమాజాన్ని కట్టుకొనుటకు శక్తిని జ్ఞానాన్ని పొందుటకు కావలసినది దేవుని వాక్యం. నేటి సమకాలీన ప్రపంచములో స్త్రీ యొక్క పాత్ర ఏమిటో, స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలేమిటో మరియు వారి యొక్క శక్తి సామర్థ్యాలు, ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలో, తమ కుటుంబాలను ఎలా కట్టుకోవాలో అనే అంశాలను తెలియపరచుటకు మరియు అనేక మంది స్త్రీలను ప్రోత్సహించుటకు గాను వైస్ ఉమెన్ సీజన్ 5 మన నీస్వరం రేడియో నందు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయబడును. వినండి, వినిపించండి, ప్రభు యేసుని మహిమపరచండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వైస్ ఉమెన్ నీస్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియోలో వరుసగా 5వసారి వైస్ ఉమెన్ ప్రోగ్రాం కొనసాగించుటకు దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి ఆ దేవాతి దేవునికి మా నిండు కృతజ్ఞతా వందనాలను తెలియజేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథములోని సమూయేలు 1 25వ అధ్యాయము 33వ వచనం, నీవు చూపిన బుద్ధి విషయమై నీకాశీర్వాదము కలుగును అను వాక్యం ఆధారంగా ఈ ప్రోగ్రాంలో 100 రోజులు 100 మంది దైవ సేవకురాన్లు నిత్యం దేవుని వాక్యములోని ఆత్మీయ సత్యాలను బోధించేదరు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, ప్రతి స్త్రీ, ప్రతి ఆత్మీయ తల్లులందరూ కూడా ప్రతినిత్యం దేవుని మాటల ద్వారా బలపడి అటు కుటుంబములోను, సంఘములోను, సమాజములోను అందరికీ మాదిరికరంగాను దేవుని నామానికి మహిమకరంగా జీవించాలని ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. 100 రోజుల పాటు ప్రతినిత్యం కొనసాగుతున్న ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి స్త్రీ బలపడుటకును, ముఖ్యంగా దేవుని కార్యం నెరవేర్చబడి ఆ దేవునికి మహిమ కలుగులాగున ప్రార్థించగలరు. నీస్వరం ఇప్పటి వరకు 4 సీజన్ల ద్వారా వైస్ ఉమెన్ ప్రోగ్రాం కొనసాగించడం జరిగింది. 4 సీజన్లలో వైస్ ఉమెన్ కార్యక్రమాన్ని ఆదరించినందుకు మా నీస్వరం లిజనర్స్ అందరికీ మా నిండు వందనాలు తెలుపుచున్నాము. మరియు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది స్త్రీలు దేవునిలో బలపడ్డారని, ఆదరించబడ్డారని ఆశిస్తున్నాము. వైస్ ఉమెన్ సీజన్ 5ను కూడా ఆదరిస్తూ అనేకులను వినుటకు ప్రోత్సాహపరచాలని మరియు నీస్వరం పరిచర్య అంతటి కొరకు ప్రార్థించాలని కోరుకుంటున్నాము. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 18:18-19 చదువుకుందాము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు
తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఈ వాక్య భాగాన్ని ఆధారము చేసుకొని విజ్ఞాపన ప్రార్థన అంశాలను జ్ఞాపకం చేసుకుందాము. మొదటిదిగా, ప్రతి స్త్రీ తన గృహమును, సంఘమును, దేశమును కట్టుకొనుటకు కావలసిన జ్ఞానమును దేవుడు దయచేయుట కొరకు ప్రార్థింతము. స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించుట కొరకును ప్రార్థింతుము. ప్రస్తుత కాలం క్రైస్తవులపై జరుగుచున్న దాడుల నుండి దేవుడు తన ప్రజల పక్షముగా ఉండుట కొరకును ప్రార్థించుదము. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యమును అధిగమించుటకు కావాల్సిన సహాయము కొరకును ప్రార్థించుదము. ప్రజలందరూ యేసుక్రీస్తుని నిజమైన రక్షకునిగా అంగీకరించి తమ హృదయాలలో క్రీస్తుని కలిగి జీవించుటు మరియు రెండవ రాకడ కొరకు సిద్ధపడుట కొరకు ప్రార్థించుదము. రోగుల కొరకును, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారి కొరకును ప్రార్థింతము. వయసుమెన్ కార్యక్రమం కొరకు, ఇందులో ప్రసంగించుచున్న ప్రతి దైవజనురాలి కొరకు మరియు ముఖ్యముగా నీ స్వరం ద్వారా జరిగించబడుచున్న పరిచర్య అభివృద్ధి కొరకును ప్రార్థింతము. ఇటు ప్రార్థన అవసరతలన్నిటి కొరకు ఇప్పుడు ప్రార్థించగా, అటు ప్రార్థనలో మనమందరము ఏకీభవింతుము. ప్రభువా, పరిశుద్ధుడ గొప్ప దేవ, నీ శక్తివంతుడ సర్వోన్నతుడ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ప్రతి స్త్రీ తన గృహమును ప్రభ, సంఘమును తండ్రి, దేశమును తండ్రి కట్టుకొను లాగున అయ్యా మీరు మంచిన కావలసిన జ్ఞానమును మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్న దేవ, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. స్త్రీలు అన్ని విషయాల్లో అన్ని రంగంలో ప్రభ అభివృద్ధి సాధించడానికి నీ కృపను అనుగ్రహించదేవా, నీకు వందనాలు స్తోత్రం. అయ్యా ప్రస్తుత కాలంలో తండ్రి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి జాడులు ప్రభ తండ్రి, వాటన్నిటినీ ప్రభ అయ్యా నీ ప్రజల పక్షంలో మీరుండి తండ్రి వ్యాజ్యమాడే దేవుడవు తండ్రి, నువ్వు కృప చూపండి, కనికరించండి తండ్రి, నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా ప్రపంచ దేశాలు ప్రభ ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక మాంద్యం కొరకు ప్రభ నా తండ్రి నాయన ప్రతిపత్తి ప్రభ నా తన ఆర్థిక పరిస్థితులను ప్రభ మీరే జ్ఞాపకం చేసుకోండి, కావలసినటువంటి సహాయంను మీరు అందించమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవ, నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా ప్రజలందరూ ప్రభ యేసుక్రీస్తు నిజ దేవుడని ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి నిజ రక్షకుడు దేవుడవని ప్రభ అయ్యా ప్రతి బిడ్డ తండ్రి తన హృదయంలో అయ్యా నువ్వే గొప్ప దేవుడవని తండ్రి తెలుసుకోలాగిన వారికి రక్షణను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్న దేవ, నీకు స్తోత్రాలు ప్రభ. నీ రెండవ రాకడ తండ్రి నాయన ఆసనమై ఉండగా ప్రభ ప్రతి ఒక్కరూ నీతి కలిగి ప్రభ నీ కొరకు ప్రభ నా తండ్రి విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్న దేవ, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ప్రభ వయసు ఉమెన్గా ఉండి ప్రభ కార్యక్రమంలో కొరకును, అయ్యా ఇందులో ప్రసంగించున్నటువంటి తండ్రి ప్రతి దైవజనురాల కొరకును, దైవజనుల కొరకు ప్రభ మరియు తండ్రి నీ యొక్క స్వరం ప్రభ ప్రతి ఒక్కరికి ప్రభ అందులాగున నువ్వు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్న దేవ, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా రోగుల కొరకును ప్రభ, ఆర్థికమైన ఇబ్బందులతో ప్రభ బాధపడుతున్న వారి కొరకును ప్రభ, ఎవరైతే ప్రభ ఆసుపత్రిలో పడి ప్రభ నా తండ్రి నాయన చెప్పలేని సమస్యల చేత ప్రభ బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. అయ్యా ప్రతి బిడ్డకు ప్రభ నా తండ్రి నాయన నాయన నువ్వు పరమ వైద్యుడవు, గొప్ప దేవుడవు. అయ్యా ప్రభ నా తండ్రి నీ యొక్క రక్తంలో ప్రభ స్వస్థత ఉంది ప్రభ. అయ్యా బిడ్డలను నీ యొక్క రక్తం చేత ప్రోక్షించి తండ్రి మంచి తండ్రి ఆరోగ్యం చేత నింపవలసిందిగా ప్రార్థిస్తూ అయ్యా తండ్రి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము చేస్తున్న ప్రభ ప్రతి ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన నీ స్వరం శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. వైజ్ ఉమెన్ సీజన్ 5 కార్యక్రమం నందు 55వ రోజు వర్తమానికులుగా ఏర్పాటు చేయబడిన వారు మిస్ విశ్వాస గొల్లూరి గారు. వీరికి నీ స్వరం యాజమాన్యం పక్షముగా ప్రత్యేకమైన శుభములు తెలియజేయుచున్నాము. మిస్ విశ్వాస గొల్లూరి గారు సికింద్రాబాద్ ప్రాంతం నందు బ్యాప్టిస్ట్ చర్చ్ బోలక్పూర్ ద్వారా ప్రభు పరిచర్యను కొనసాగించుచున్నారు. ఇట్టి సమయంలో మిస్ విశ్వాస గొల్లూరి గారు
వాక్య సందేశం అందించెదరు. నీ స్వరం శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేయుచున్నాను. వాక్య సందేశం పంచుకునుటకు ఇట్టి అవకాశం దయచేసిన దేవదేవునికి నా నిండు వందనములు. నీ స్వరం డైరెక్టర్ బ్రదర్ వాసా ఇమ్మానుయేల్ గారికి వాక్య సందేశం పంచుకునుటకు అవకాశం ఇచ్చినందుకై కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ఈరోజు మనం ధ్యానించుచున్న లేఖన భాగం మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనము. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. వాక్య సందేశంలోనికి వెళ్ళుటకు ముందుగా ప్రార్థించుకుందాం. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, కృపగల దేవా, దయగల నా యేసయ్య, నీ ఘనమైన పాదములకు వందనములు తెలియచేయుచున్నాను తండ్రి. దేవా, ఈ దినం నీ వాక్యంని ధ్యానించుటకు మాకు దయచేసినట్టి సమయంకై నీకు వందనాలు తండ్రి. ప్రభువా, ధ్యానించే వాక్యం ద్వారా మీ స్వరంని మాకు వినిపించండి తండ్రి. సందేశం వినిపిస్తున్న నన్ను, వినిచున్న శ్రోతలందరినీ మీ స్వాధీనంలోనికి తీసుకుని మీ వాక్కును గ్రహించి హృదయంలో భద్రపరుచుకునే భాగ్యం దయచేయండి తండ్రి. మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం ధ్యానించుచున్న వాక్య భాగంలో ఇద్దరు వ్యక్తులను మనము చూస్తున్నాం. ఆ ఇద్దరు ఎవరు అనగా, ఒకరు దావీదు, మరొకరు అబిగయిలు. దావీదు యెష్షయి కుమారుడు. అబిగయిలు అను ఈ స్త్రీ కర్మేలులోని మయోననందు నివసించినట్టి నాబాలు అను వ్యక్తి యొక్క భార్య అయి ఉంది. ఈ నాబాలు అనే వ్యక్తి బహు భాగ్యవంతుడు, ఆస్తి గలవాడై ఉన్నాడు. నాబాలుకు 3000 గొర్రెలు, 1000 మేకలు ఉన్నాయి. నాబాలు యొక్క భార్య అయిన అబిగయిలు సుబుద్ధి గలదై మరియు రూపసి అయిన స్త్రీగా మనం చూస్తున్నాం ఇక్కడ. నాబాలు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు పోయాడు. ఈ నాబాలు యొక్క ప్రవర్తన గురించి చెప్పాలంటే, అతడు చేసే పనులను బట్టి అతడు మోటువాడు, దుర్మార్గుడుగా ఉన్నాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించుచున్నాడు అను సంగతి దావీదు విని ఉన్నాడు. వెంటనే దావీదు తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇలాగూ చెబుతాడు, మీరు కర్మేలునకు నాబాలునొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలను అడిగి అతనితో నీకును, నీ ఇంటికిని, నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానం అతనికి తెలియజేయండి అని దావీదు తన దాసులతో చెబుతాడు. అప్పుడు దావీదు పనివారు నాబాలుతో దావీదు పంపిన వర్తమానంని ఈ విధంగా తెలియజేస్తున్నారు, నీ దగ్గర గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉన్నప్పుడు మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలము వారేదియూ పోగొట్టుకును లేదు. కావాలంటే నీ పనివారిని అడిగి ఆ సంగతి తెలుసుకో, వారు నీకు చెబుతారు. కావున ఇప్పుడు మీరు నా పనివారి ఎడల దయచూపించండి అని
దావీదు పనివారు నాబాలుతో చెప్పినప్పుడు ఇదంతా వినిన నాబాలు, దావీదు ఎవడు, యెషయి కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు, నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రబొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి తునా అని దావీదు దాసులతో అన్నప్పుడు దావీదు దాసులు పోయి దావీదుతో నాబాలు మాటలన్నీ చెబుతారు. ఆ మాటలు విన్న దావీదు వారితో మీరందరూ కత్తులను ధరించుకొనండి అని చెప్పి తను ఒక కత్తిని ధరిస్తాడు. ఈ విధంగా దావీదు తన సైన్యంతో నాబాలునకు కీడు చేయుటకు బయలుదేరుతాడు. ఇదే సమయంలో నాబాలు పనివారిలో ఒకడు అబీకయిల్తో ఈ విధంగా చెబుతాడు, అమ్మ, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలను అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడెను, అయితే ఆ మనుషులు మాకు ఎంతో సహాయం చేశారు. మేము పొలంలో వారితో సంచరించున్నంతసేపు ఏ అపాయము కానీ నష్టం కానీ మాకు కలగలేదు. మేము గొర్రెలు కాస్తున్నంతసేపు మా చుట్టూ ఒక ప్రాకారంగా అంటే ఒక గోడలాగా వారు మమ్మల్ని రక్షిస్తూ వచ్చారు. ఇప్పుడు నా యజమానుడైన దావీదు దాసులతో కఠినంగా మాట్లాడడం వలన వారు యజమానునికి అతని ఇంటి వారికిని కీడు చేయ నిశ్చయించి ఉన్నారు. అమ్మా, ఇప్పుడు నీవు చేయవలసింది ఏమిటంటే బహు జాగ్రత్తగా ఆలోచించు. మన యజమానుడైన నాబాలు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అంటాడు. అప్పుడు అబీగయిలు నాబాలుతో ఏమి చెప్పకుండా 200 గొర్రెలను 2 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసము 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గాడిద మీద వేయించి తన పనివారితో మీరు నాకంటే ముందుగా వెళ్ళండి, నేను మీ వెనుక వస్తాను అని వారికి ఆజ్ఞ ఇచ్చి గాడిదపై ఎక్కి పర్వతపు లోయలోనికి వస్తున్నప్పుడు దావీదు అతని జనులు ఆమెకు ఎదురుపడతారు. అబీగయ్యలు దావీదుకు ఎదురుపడకముందే దావీదు తన మనసులో ఈ విధంగా ఆలోచించుకున్నాడు, ఈ నాబాలుకు కలిగిన అంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తిని వ్యర్థంగా కాయచూ వచ్చితిని, కానీ ఇతడు ఉపకారమునకు నాకు అపకారం చేశాడు అని అనుకొని అతనికున్న అనగా నాబాలుకున్న వారిలో ఒక మగపిల్లవాణినైనను తెల్లవారు వరకు నేను ఉండనివ్వను, సంహరిస్తాను, లేదా దేవుడు గొప్ప అపాయము దావీదు శత్రువునకు కలగజేయునుగాక అని మనసులో ప్రమాణం చేసుకుంటాడు. అంతలోనే అబీగయులు దావీదును అతని జనులను పర్వతపు లోయలో ప్రయాణించడం చూసి గార్దభం మీద నుండి త్వరగా దిగి దావీదుకు సాష్టంగ నమస్కారం చేసి అతని పాదాలు పట్టుకొని ఇలా అంటుంది, నా ఏలినవాడా, ఈ దోషము నా భర్త అయిన నాబాలుది కాకుండా నాదని ఎంచుము. నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన నా భర్త నాబాలును లక్ష్యపెట్టవద్దు, అతని పేరు అతని గుణములను తెలియజేయుచున్నది. నాబాలు అంటేనే మోటు గుణం కలిగినవాడు అని అర్థం అని దావీదుతో నా ఏలినవాడు పంపిన పనివారు నాకు కనబడలేదు, నా ఏలినవాడా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపాడు, నీ చెయ్యి నిన్ను సంరక్షించినన్నమాట
నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను అని నీ దాసరాలనైన నా తప్పు క్షమించు. నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నీ నీకు అపాయము కలగకుండా ఉంటుంది. ఎవరైనా నీ ప్రాణమునకు అపాయం కలిగించిన తీయుటకు ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యుద్ధనున్న జీవపు మూటలో కట్టబడును అని అబీగయేలు చెప్పి యెహోవా ఇశ్రాయేలుల మీద అధిపతిగా నిర్ణయించిన తర్వాత నీవు రక్తము చిందించినందుకు గాని పగతీర్చుకొనినందుకే గాని నీ మనస్సులో దుఃఖమైనను ఎంత మాత్రము కలుగకపోవునుగాక. యెహోవా నా ఏలినవాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసరాలనగు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని దావీదును అనేక విధాలుగా బతిమాలుకుంటుంది అబీగయేలు. అప్పుడు దావీదు అబీగయేలుతో, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని, నేను పగతీర్చుకొనకుండా ఈ దినమున ప్రాణం తీయకుండాను నన్ను ఆపావు, కావున నీవు చూపినట్టి బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగుతుంది అని చెప్పి సమాధానము కలదానవై వెళ్ళుమని అబీగయేలుతో దావీదు చెబుతాడు. అదేవిధంగా అబీగయేలు సమాధానము కలిగి తను తిరిగి వెళ్ళిపోతుంది. కొద్ది రోజులైన పిమ్మట యెహోవా నాబాలును మొత్తియుండగా అతడు మరణిస్తాడు. ఇక్కడ దావీదు తన వద్దకు వచ్చి వేడుకున్నటువంటి అబీగయేలు యొక్క మనవిని ఆలకించి తను చూపినటువంటి బుద్ధిని గ్రహించి తనను క్షమించడం జరిగింది. అదేవిధంగా మనం ఏదైనా అపరాధంలో చిక్కినప్పుడు, మన వలన ఇతరులకు అపాయం కలిగినప్పుడు దేవుని యొద్దకు మనం వచ్చి దేవుని యొద్ద పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు కూడా మనం చూపించే పశ్చాత్తాప బుద్ధిని బట్టి మనల్ని క్షమించి తన కోపాన్ని వెనుకకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సౌలు దావీదుకు ఇద్దరికి యుద్ధం జరుగుతున్నప్పుడు సౌలు దావీదును చంపాలని తరుముతున్నప్పుడు సౌలు గాఢనిద్రలో ఉన్నప్పుడు దావీదుకు సౌలును చంపే అవకాశం వస్తుంది. అప్పుడు దావీదు సౌలుని చంపడానికి ఇష్టపడడు. సౌలు యెహోవా చేత అభిషేకించబడిన వ్యక్తి అని గ్రహించి అతనిని ఏ హాని చేయకుండా వదిలివేస్తాడు. ఈ విధంగా అతడు చూపించినటువంటి బుద్ధిని బట్టి సౌలు చేతిలో నుంచి మరణం అవ్వకుండా దావీదు రక్షించబడతాడు. అంతేకాకుండా సౌలు దావీదును ఆశీర్వదించడం కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. బుద్ధి అనేది ప్రతి మనిషికి కూడా చాలా ముఖ్యమైనదిగా మనం చూస్తున్నాము. మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము, ఇతరుల పట్ల ఏ విధమైన ప్రవర్తనను కనపరుస్తున్నాము అనేది ఇక్కడ దేవుడు మన మనసుని చూస్తున్నాడు. ఆ బుద్ధిని చూసినటువంటి దేవుడు మనకు ఖచ్చితంగా క్షమాపణను దయచేస్తాడు.
తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని ఆస్తినంతా తీసుకొని వెళ్ళి వ్యర్థంగా వృధా చేసి ఎంతో నష్టపోయి తిరిగి బుద్ధి వచ్చినప్పుడు, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తను మనసు మార్చుకొని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అతనిని ప్రేమతో చేర్చుకుంటాడు. అదేవిధంగా దేవుడు కూడా మనం ఏ విషయంలోనైనా తప్పిపోయినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు దేవుడు తన పిల్లలమైన మనల్ని, మన పశ్చాత్తాప బుద్ధిని ఆయన చూస్తున్నాడు. మనము పశ్చాత్తాపపడి దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఎంతటి పాపాన్నైనా ఎంతటి శాపాన్నైనా దేవుడు మనపైన రాకుండా దాన్ని కొట్టివేస్తాడు. బుద్ధి అనేది చాలా ముఖ్యమైనది అని ఇక్కడ మనకు కనబడుతుంది. అబీగయిలు ఒకవేళ దావీదు యొద్దకు వచ్చి తన భర్త చేసినటువంటి తప్పిదమును గూర్చి దావీదు యొద్ద మొరపెట్టుకోకపోతే దావీదు ఖచ్చితంగా నాబాలుని, తన సంతతిని అంతటినీ కూడా సంహరించేవాడు. కానీ అదే సమయంలో తెలివైన భార్య కాబట్టి తను తన భర్త అయిన నాబాలు తప్పిదమునకు బదులుగా తను దావీదును క్షమాపణ అడిగి తన నుంచి ప్రాణహాని కాకుండా రక్షణ పొందుతుంది. అదేవిధంగా మనం కూడా దేవుని యొద్దకు వచ్చి మన తప్పిదములు కానీ, మన వారు చేసిన తప్పిదములను గురించి కానీ దేవుని యొద్ద మొరపెట్టుకున్నప్పుడు దేవుని యొక్క శాపము మనపైకి రాకుండా మనము మన కుటుంబీకులను, మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే బుద్ధిమంతుడికి కొన్ని లక్షణాలు ఉన్నట్టుగా మనము సామెతల గ్రంథంలో చూస్తున్నాము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనంలో జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును అని మనం చూస్తున్నాము. జ్ఞానచిత్తుడు ఉపదేశాన్ని అంగీకరిస్తాడు. వివేకుని పెదవులయందు జ్ఞానం కనబడును. అంతేకాకుండా బుద్ధిగల వారు మౌనంగా ఉంటారు. తన ప్రవర్తనను అంతటిని కూడా వాళ్ళు కనిపెట్టుకొని జ్ఞానం కలిగి ఉంటారు అని ఇక్కడ మనకు సామెతల గ్రంథంలో చూస్తున్నాము. అదే బుద్ధిహీనుడి లక్షణాలను మనం చూసినప్పుడు బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది, దానికి ఏమీయో తెలియదు. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టిస్తాడు, తన తండ్రిని తిరస్కరిస్తాడు. బుద్ధి లేకపోవట చేత మూడులు చనిపోతారు. బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. తన పొరుగువాని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. బుద్ధి లేని వారు మరి తన పొరుగువారిని ఎప్పుడు కూడా ప్రేమించరు. వాళ్ళు ఇతరులని తృణీకరిస్తూ ఉంటారు. ఇంకా మోసకృత్యములే వాళ్ళు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు ప్రతి మాటను కూడా నమ్ముతారు. ఈ బుద్ధిహీనులు నోరు వారికి నాశనం తెస్తుంది, వారి పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెస్తుంది. బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టినది. జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. బుద్ధిహీనుడు కోపమంతా కనపరుస్తాడు.
బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చేదరు. ఇవన్నీ కూడా బుద్ధి లేని వారి యొక్క లక్షణాలుగా మనం చూస్తున్నాము. అదే జ్ఞానులకు సంబంధించిన లక్షణాలను మనం చూసినప్పుడు, జ్ఞానులు వారి పెదవుల ద్వారా తెలివిని వెదజల్లుతారు. జ్ఞానుల చెవి తెలివిని వెదుకుతుంది. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానమును వెదుకుతుంది. ఇంకా అంతేకాకుండా వారు మితముగా మాట్లాడతారు, శాంతగుణం కలిగి ఉంటారు. బుద్ధిమంతుడు అపాయం వస్తుంది అని ముందుగానే గ్రహించి దాని నుంచి దాక్కుంటాడు. జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉంటాడు. అంతేకాకుండా బుద్ధిమంతుడు కోపమును అణుచుకుంటాడు, దాన్ని చూపించకుండా ఉంటాడు. వీరు పూర్తిగా దుష్టత్వమును విడిచిన వారిగా మనం చూడవచ్చు. ఈ విధంగా మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనం చూపినటువంటి బుద్ధిని బట్టి దేవుడు మనల్ని ఆ అపాయకరమైనటువంటి స్థితి నుంచి మనల్ని రక్షిస్తాడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా మనం పశ్చాత్తాప పడకుండా అదే విధంగా ఉండిపోతే మనము నరకానికి పాత్రులమైపోతాం. ఎప్పుడైతే తిరిగి మనం పశ్చాత్తాపడి దేవుడి యొద్దకి వస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మనవిని, మనం చూపించే పశ్చాత్తాప బుద్ధిని గ్రహించి ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు. ఇట్టి వాక్యము మనందరి హృదయాలలో ఫలించి ఆశీర్వదించులాగున దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు చక్కటి దైవ సందేశం అందించిన మీకు నీ స్వరం యాజమాన్యం పక్షముగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవుడు మిమ్మును బహుగా దీవించి తన రాజ్యవ్యాప్తిలో బలమైన సాధనములుగా వాడుకొనునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.